చెక్ ప్రియ ప్రభు అతి శ్రేష్టమైన నామమున చెక్ ప్రియ ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క శుభ శుక్రవార కూడికకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ గోల్గొతా. యేసు క్రీస్తు ప్రభుల వారు గోల్గొతా కొండపైన పలిగినటువంటి బంగారు మాటలలో ఆరవ మాట మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. ఒకనొక దినాన ఇలాగే గుడ్ ఫ్రైడే రోజు ఒక చర్చిలో ఇదే రకంగా కూడిక జరుగుతుంటే మన సంఘంలో జరిగినటువంటి లాగానే ఒక్కొక్క మాట ఒక్కొక్క వ్యక్తి బోధి ధ్యానించే వాళ్ళంట. ఒక దూరంగా కూర్చున్నటువంటి ఒక ఇద్దరు యవనస్తులలో ఒకడు ఒక వ్యక్తి ఈ యొక్క మాటను మాట్లాడుతుంటే విని పక్క వ్యక్తితో వాళ్ళ ఫ్రెండ్తో అంటున్నాడంట, అరే ఎంతసేపు చెప్తారా ఈ అంకులు, ఒక బుక్ తీసుకొని వచ్చినాడు స్టార్టింగ్ నుంచి చదువుతూనే ఉన్నాడు, ఆ బుక్ ఎప్పుడైపోతుందో ఏమో, అయిపోయిన తర్వాత దిగిపోతాడేమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇంకొక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ పక్కన వింటున్నటువంటి ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఈ అంకులు అయితే ఒక బుక్ తెచ్చుకున్నాడు, ఆ బుక్ అయిపోతే దిగిపోతాడు, తర్వాత ఇంకొక అంకుల్ ఉన్నాడు ఆయన దగ్గర బుక్ లేదు, అంటే ఎప్పుడు అయిపోతాడో తెలియదు. అయితే నేను అలాగున కాదు కానీ ఒక రెండు పేపర్లు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఆ యొక్క రెండు పేపర్లు ధ్యానం చేసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి అనేక ప్రాముఖ్యతలలో ఒక ప్రాముఖ్యత ఏంటిది అంటే, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకమైనా ఒక వ్యక్తి పుట్టి చనిపోయేలోపు ముగించబడుతుంది. అది ఒక జీవిత చరిత్ర కానివ్వండి, ఒక సబ్జెక్టు గురించినటువంటి బుక్ కానివ్వండి, ఏదైనా సరే ఒక వ్యక్తి పుట్టి చనిపోయినంతలోపు అది ముగించబడుతుంది. కానీ బైబిల్కు ఉన్నటువంటి ఒక మంచి ప్రాముఖ్యత ఏంటిది అంటే, సృష్టి ఆరంభము నుంచి బైబిల్ మొదలయ్యి సృష్టి అంతం వరకు కూడా ఈ యొక్క బైబిల్ మనకు ప్రతి ఒక్క విషయము దీంట్లో మనకు గుప్తముగా ఉన్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒకే ఒక వ్యక్తి ఎవరండి, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే దీనికి కారణం. మన దగ్గర అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్స్లో చాట్ జీపీటీ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఫ్రమ్ ద పాస్ట్ 2000 ఇయర్స్, 2000 సంవత్సరాల కిందట నుంచి ఇంతవరకు ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం ప్రభావితము చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని ఒకవేళ మనం వెతికినట్లయితే, మొట్టమొదటి వ్యక్తి ఎవరు మనకు కనిపిస్తారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తులలో ఎక్కువగా ఈ యొక్క ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. ఎందుకు ఈ యొక్క ఇవన్నీ ఈ యొక్క సమాప్తమైనది అనేటువంటి మాటకు ఎలాగున మనము లింక్ చేసుకోవచ్చు, ఎలాగున ఇది సంబంధం అవుతుంది అంటే, ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది ఏంటంటే, మెనీ విల్ స్టార్ట్ ఫాస్ట్ బట్ ఓన్లీ ఫ్యూ విల్ ఫినిష్ స్ట్రాంగ్. అంటే ఎంతోమంది ఏదైనా ఒక పనిని ఎంతోమంది చాలా ఉత్సాహంగా మొదలు పెడతారు, కానీ చాలా కొంతమంది మాత్రమే ఆ యొక్క పనిని చాలా బలంగా పూర్తి చేస్తారంట. ఎంతోమంది ఉత్సాహంగా మొదలు పెడతారు ఏ పనైనా కానీ, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే వారు మొదలుపెట్టినటువంటి పనిని చాలా బలంగా ముగిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తను పూనుకున్నటువంటి పనిని అలాగే బలంగా ముగించాడు, సంపూర్ణంగా నెరవేర్చారు, ఎవరు వేలెత్తి చూపలేరు అనేటువంటి విధంగా ముగించారు. ఆయన అందరికీ మార్గదర్శకంగా ఆ యొక్క పనిని ముగించాడు, ఏ తప్పు లేకుండా ఆ యొక్క పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు ముగించారు. యోహాను రాసిన పత్రిక 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించను. నేను ఈ యొక్క వాక్యంలో ధ్యానించేటప్పుడు ఇది ఒక వాక్య ధ్యానంలాగా కాకుండా ఒక క్యాజువల్ టాక్ లాగా నేను దీన్ని నడిపించవాలని ఆశపడుతున్నాను. మనకందరికీ తెలిసినటువంటి వాక్యములే ఈ యొక్క ధ్యానంలో మనము చదవబోతున్నాము. కాబట్టి ఎవరు బైబిల్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, నేను చెప్పిన మాటలు మాత్రము వింటే చాలు. సమాప్తమైనది అనేటువంటి మాట మనం ధ్యానిస్తున్నాం. ఏమి సమాప్తమైనది, ఎందుకు సమాప్తమైనది, ఈ రెండు విషయాలు ధ్యానించి మనం ముగించుకుందాం. మొట్టమొదటి
ఏమి సమాప్తమైనది, రెండవది ఎందుకు సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది మనం ఒకసారి తెలుసుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసుక్రీస్తు ప్రభుల వారు 17వ అధ్యాయం 4వ వచనము యోహానులో మనకు చెప్తూ ఉన్నాడు. ఏ పని ఆయన నెరవేర్చాడు, సంపూర్ణముగా నెరవేర్చాను అంటున్నాడు. అదే రీతిగా ఇప్పుడు చదివినటువంటి మాటలు సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఏమి సమాప్తమైనది, ఏమి యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చారు. లూక రాసిన సువార్త 2:11లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం ప్రతి మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరండి? ఆయన ఒక రక్షకుడు. బై డిఫాల్ట్, బై బర్త్ ఆయన ఎవరు? రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ యొక్క లోకమునకు వచ్చాడు. ఆ యొక్క మనల్ని రక్షించేటువంటి పని ఈ యొక్క సమాప్తమైనది అనేటువంటి సందర్భంలో ముగించబడింది. మనల్ని అందరినీ రక్షించాడు ఆయన. ఎక్కడి నుంచి రక్షించాడు, ఎందుకు రక్షించాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-11 వచనాలు చదివినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఈ యొక్క వాక్యమును క్లియర్గా మనకు అర్థం కావాలంటే, పుట్టినది మొదలుకొని ప్రతి మనిషి పాపములోనే పడి ఉన్నాడు. ఆదాము హవ్వలు వాళ్ళు చేసిన పాపము నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరూ వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు మనమందరము పాపం చేసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మానవునికి మధ్య ఒక దూరం అనేది ఏర్పడింది. దేవునికి మానవునికి మధ్య సమాధాన స్థితి కోల్పోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకంలో మనుష్యునిగా జన్మించి ఆయన ఆ మనుష్యుని వలె మరణించి ఎన్నో శ్రమలు అనుభవించి మరణించి తన రక్తము ద్వారా నీ పాపములకు నా పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసి మనలను ఆయన రక్షించి ఏం చేశాడండి? పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన చేశాడు. ఇప్పుడు ఏమైందండి, దేవునికి మనుష్యునికి ఆ యొక్క సంబంధం అనేది ఇప్పుడు మరలా గట్టిపడింది. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను రక్షించుట ద్వారా. తన పాపములను మన పాపములను ఆయన పాపములుగా చేసుకొని మన పాపములు ఆయన భరించి ఆయన సిలువ మరణపై ఎన్నిసార్లు మరణించాడు? ఒకటే ఒక మారు మరణించి మన అందరి పాపములను ఆయన తుడిచివేశాడు. కాబట్టి ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క కార్యక్రమము ఇంతటితో సమాప్తమైనది. ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పనిని, మనలను రక్షించేటువంటి పనిని ఆయన ముగించలేకపోయి ఉంటే ఇప్పటికీ మనము పాపంలోనే ఉండేటువంటి వారము, మనము ఇంకా దేవునికి దూరం అయిపోయినటువంటి వారముగానే మనము ఉండేటువంటి వారము. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు తన పనిని ముగించిన తరువాత మనము పరిశుద్ధులముగా నీతిమంతులముగా చేయబడ్డాం. అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇటువంటి పని ఏ రోజు సమాప్తమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై ఈ యొక్క పనిని ముగించారు. ఆ రోజు ఆయన క్రీస్తు ఆ సిలువ పైన మరణించకపోయి ఉంటే ఇప్పటికీ మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి మనం ఇప్పుడు రక్షింపబడి మనమందరము నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అది ఈ యొక్క పని ముగించింది. రెండవదిగా, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏమి సమాప్తమైనది? మనలను రక్షించేటువంటి పని సమాప్తమైనది. మనలను రక్షించుట నెరవేర్చబడింది, సిలువలో నెరవేర్చబడింది. రెండవదిగా, ఎందుకు సమాప్తమైంది? సరే, మనలను రక్షించబడ్డాం, సమాప్తమైంది ఈ యొక్క పని, సమాప్తమైంది. నెక్స్ట్, ఎందుకు సమాప్తమైంది? ఎందుకు సమాప్తమైంది? మార్కు సువార్త 16:15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదే రీతిగా అపొస్తల కార్యంలో 1:8, పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎందుకు సమాప్తమైంది అంటే, నీవు నేను మొదలు పెట్టాలని. ఎస్, వీ హ్యావ్ టు స్టార్ట్. మనమందరము మొదలు పెట్టాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు ముగించాడు. ఎందుకు సమాప్తమైందండి? మనము మొదలు పెట్టాలి. ఒలింపిక్స్లో ఒక గేమ్ ఉంటుంది. ఏంటిదంటే దాని పేరు రిలే రేస్ అంటారు. రిలే రేస్ అంటే టీంకి ఒక 4 ఉంటారు,
అలాగూ నాకు ఐదు టీములు ఉంటాయి. ఫస్ట్ పరిగెత్తేటువంటి వ్యక్తి దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, ఒక కట్టె లాగా ఉంటుంది, దాన్ని బ్యాటన్ అంటారు. ఆ యొక్క కట్టె పట్టుకొని ఆయన ఒక 400 మీటర్లు పరిగెత్తి వాళ్ళ టీం మెంబర్కి ఆ యొక్క బ్యాటన్ని అందిస్తాడు. మరలా ఆయన వాళ్ళ టీం మెంబర్ సెకండ్ పర్సన్ ఆ యొక్క స్టిక్ తీసుకొని మరలా కొంత దూరం పరిగెత్తి మూడవ వ్యక్తికి ఇస్తారు. అదే రీతిగా అందరూ పరిగెత్తిన తర్వాత అన్ని టీములలో ఎవరు ముందుగా ఆ యొక్క ఫ్లాగ్ని వాళ్ళు చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్లు అనేటువంటి లెక్క అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పరుగును ముగించి మనకు ఒక బ్యాటన్ ఇచ్చాడు. ఏంటిదండి ఆ బ్యాటన్? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అనేటువంటి శక్తిని ఆ యొక్క మనకి ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ యొక్క బ్యాటన్ని మనం తీసుకొని మనము పరుగుని మొదలు పెట్టాలి. అక్కడ నుంచి మనము మరలా పరుగుని మొదలు పెట్టాలి. ఇలాగున ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క సువార్తను వ్యాప్తి చెందడానికి సహాయపడిన వాళ్ళలో తర్వాత కొంతమంది శిష్యులు ఉన్నారు, తర్వాత ఎంతోమంది మిషనరీలు ఉన్నారు, తర్వాత మన అయ్యగారు వల్ల పాస్టర్లు ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయండి మన దగ్గరికి ఆ బాధ్యత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మనం ఆ యొక్క పరుగుని మొదలు పెట్టామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను మొదలు పెట్టాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దినాన సమాప్తమైనదని చెప్పాడు. రెండవదిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పవాలని ఆశపడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పునరుద్ధానమై ఆరోహణమై పోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఒక మంచి ఫెలిసిటేషన్ ప్రోగ్రాం జరిగిందంట. అంటే ఒక మంచి కృతజ్ఞత కూడిక వాళ్ళు పెట్టుకున్నారు పరలోక రాజ్యంలో. అయితే అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరు కలిసి ఆ యొక్క కృతజ్ఞత కూడికలో పాల్గొన్నారు. అయితే గాబ్రియేలు అనేటువంటి దూత యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రశ్న అడిగిందంట. ప్రభువా, నువ్వు 33.5 సంవత్సరాలు భూలోకంలోకి వెళ్ళి చనిపోయి మరలా తిరిగి లేచి వచ్చినావు కదా, దానివల్ల ప్రయోజనం ఏంది? నువ్వు అక్కడ యూదులకు మాత్రమే సువార్త ప్రకటించినావు కదా, ప్రపంచమంతా ఇంకా చాలామంది అవిశ్వాసులు ఉన్నారు, నీ యొక్క వాక్యమును ఎవరు అంగీకరించలేదు, వారి పరిస్థితి ఏంది, నీ సువార్తను ఎవరు కొనసాగిస్తారు అని గబ్రియేలు దూట యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే ఒక మాట అన్నాడంట. ఉన్నారు కదమ్మా, నా యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వారు నా యొక్క సువార్తను ముందుకు నడిపిస్తారు అంటే అప్పుడు గాబ్రియేల్ దూట నవ్వి, ఎవరిని ప్రభు అని నువ్వు నమ్మింది? యూదా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? 30 రూపాయలకు నిన్ను అమ్మేసినాడు. పేతురు, నువ్వు ఇంకా సిల్వ దగ్గరకు కూడా పోలేదు, నువ్వెవరో నాకు తెలియదని బొంగినాడు. తర్వాత ఇంకా మిగతా మంది శిష్యులు ఏం చేసినారు? చనిపోయిన తర్వాత నువ్వు చనిపోయి పాతి పెట్టిన వారిన తర్వాత అందరూ కలిసి వలలు పట్టుకొని చేపలు పట్టడానికి పోయినారు. ఇటువంటి వారిన నువ్వు నమ్మింది? ఇటువంటి వారు నీ సువార్తను ప్రకటించడానికి వారు తర్వాత ప్రయాసపడేది అంటే వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు లేరా ప్రభువా అని ఒక ఆ యొక్క గాబ్రియేల్ దూట యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా బాధతో చాలా దీనంగా తల కిందికి దించుకొని, ఒకవేళ ఈ నా శిష్యులు సువార్తను కొనసాగించకపోతే ఆ యొక్క సువార్తను ముందుకు నడిపించడానికి నాకు ఎవరు లేరు. అదే క్వశ్చన్ ఒకవేళ గాబ్రియేలు దూట మనం ఉండేటువంటి ప్రదేశంలో కానీ మనము పనిచేసేటువంటి చోట్ల గురించి ఒకవేళ అడిగితే పరిస్థితి ఏంది మనం ఆలోచిద్దాం. ఫలానా స్కూల్లో అందరూ అవిశ్వాసులే ఉన్నారు ప్రభువా, నీ సువార్తను ప్రకటించడానికి ఎవరున్నారు అంటే, నా యొక్క బిడ్డ ఒకడు ఉంది, లేకపోతే నా కుమారుడు అక్కడ పనిచేస్తున్నాడు, ఆ యొక్క బిడ్డ నాకు సహాయం చేస్తాడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మాట చెప్పగడానికి ఆ యొక్క ధైర్యం మనం ఇస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడినది. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి సువార్త ముందుకు కొనసాగాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను మాత్రమే నమ్ముకుంటున్నాడు, వేరే ఎవరు ఆయనకు అవసరం లేదు, మనలను మాత్రమే నమ్ముకుంటున్నాడు. కాబట్టి అటువంటి పనిని మనము ముగిస్తున్నామా, లేకపోతే అటువంటి పనిని మనము ఇంకా మొదలు పెట్టకపోతే మొదలు పెడుతున్నామా? ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడంట. పాస్టర్ దగ్గరకు వచ్చిన వెంటనే, ఏమనైనా నువ్వు మంచిగా యవనంలో ఉన్నప్పుడు బాగా చదువుకున్నటువంటి వాడవు, ఇప్పుడేమో త్రాగుడికి బానిసైనావు, చాలా
చెడు వ్యసనాలకన్నిటికీ బానిసైనావు, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు చాలా చెడిపోయినావు. ఏం నాయన అంటే, నేను పనిచేసేటువంటి ఆఫీసులో నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అటువంటి వారే పాస్టర్ అంకుల్, అందుకే నేను కూడా వారి వల్లే నేను కూడా చెడిపోయాను అంటే, పాస్టర్ సార్ ఏమన్నాడంటే, దేవుడు నీకు అక్కడ ఉద్యోగం ఇచ్చింది వారి మార్గంలోకి నువ్వు పోవడానికి కాదు, కానీ నీ మార్గంలోకి, దేవుని మార్గంలోకి వాళ్ళను తీసుకొని రావడానికి మాత్రమే నీకు అక్కడ దేవుడు జాబ్ ఇచ్చాడు. కాబట్టి అటువంటి పనిని మనము మొదలు పెట్టామా లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం. క్రీస్తు మన కొరకు చనిపోయి నిత్య జీవానికి మనలకు దారి చూపించాడు, పరలోకానికి వారసులుగా మనలను చేశాడు. ఎస్, జీసస్ ఫినిష్డ్ వెరీ స్ట్రాంగ్. యేసుక్రీస్తు ఎంతో బలంగా, ఎంతో ఘనంగా తన పనిని ముగించారు. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుండగా మీరు నాకు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమాప్తమైనది తండ్రి ప్రభునైన, మీరు మమ్మలను రక్షించేటువంటి పని తండ్రి ప్రభునైన సమాప్తమైనది. మీరు మమ్మలను పాపల మార్గముల నుండి తండ్రి ప్రభునైన తప్పించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మమ్మలను చేసినటువంటి దేవుడవు ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఎన్నికలేనటువంటి వారము, యోగ్యత లేనటువంటి వారము తండ్రి ప్రభునైన, మమ్మలను కరుణించినటువంటి దేవుడవు తండ్రి, మమ్మల్ని రక్షించినటువంటి దేవుడవు తండ్రి. మీ వలే మేము కూడా తండ్రి ప్రభునైన మీ యొక్క పరుగును మొదలు పెట్టేటువంటి వారముగా మమ్మలను తయారు చేయమని అడుగుచున్నాం. మీ యొక్క సువార్తను ముందుకు కొనసాగేటించేటువంటి వారముగా తండ్రి ప్రభునైన మమ్మలను చేయమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునైన. మీరే మా యొక్క మనసులకు, మా యొక్క హృదయాలకు తండ్రి ప్రభునైన సహాయమును దయచేసి తోడై ఉండి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడాడు.